విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల పాలకులు వివక్షత చూపుతున్నారని వారికి అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని అలా కాకుండా ఆర్వోలందరికీ సంక్షేమ పథకాలను అందించాలని జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సూర్యచంద్ర డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అర్హత ఉన్న సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలో కొంతమంది చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోగా స్థానిక ఎంపీడీఓ ఎమ్మెల్యే వద్ద నుండి లెటర్ తీసుకోవాల్సిందిగా కోరడం విడ్డూరమన్నారు. ఆరువలకు ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ చేయూత భాగంలో గత ఏడాదిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది ఎవరైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయలేదని అనుమానంతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక నాయకులు వాలంటీర్ లాగిన్ నుంచి రిజెక్ట్ చేయడం జరిగింది. దీని మీద తక్షణమే అధికారులు చొరవ తీసుకొని వెంటనే అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ కూడా తక్షణమే న్యాయం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి మేము ప్రభుత్వానికి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఎవరైతే అర్హత ఉన్నదో ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరికైతే అందలేదో ఆయా లబ్ధిదారులతో ఆర్డు ఆఫీస్ ముట్టడి కూడా ఇస్తాం. మరి దీని మీద తక్షణమే నిజామవర్గ స్థాయిలో కూడా రీఎరిఫికేషన్ చేసి అర్హత ఉన్న వైఎస్ఆర్ చేయూత ఎవరైతే అర్హత ఉన్నారో అందరికీ కూడా అందే విధంగా చూడాలని చెప్పి మేము ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఈ నర్సీపట్నం నిజామవర్గంలో ఒక ఎంపీడీఓ ఒక లబ్ధిదారులు వెళ్ళి అడిగితే మీరు ఎమ్మెల్యే గారి చేత ఫోన్ చేయాలని చెప్పి చెప్పడం అన్నది చాలా బాధాకర విషయం. మరి అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు కోర్టు మెట్లు ఎక్కి స్థాయికి మీరు తెచ్చుకోవద్దని చెప్పి సంక్షేమ పథకాల విషయంలో విపక్ష చూపించొద్దని చెప్పి అధికారులు ఒత్తిడి తెచ్చినా కూడా న్యాయబద్ధంగా వెళ్ళాలి తప్ప అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మీరు సంక్షేమ పథకాలు విపక్ష చూపడం అన్నది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అధికారులు.